पश्चिम एजेंसी प्राता प्रत्येक गिरीजन आदिवासी जिला एर्पट्टी सीपीआईएमएल न्यू डेमोक्रेसी नेतलु डिमांड चेस्तुन्नारु जिला पुनर्विभजन भाग प्रत्येक जिला कोसम निरसन कार्यक्रम चेपट्टारु एजेंसी प्रांतम 70 ఏళ్లుగా ఆర్థికంగా సామాజికంగా వివక్షకు లోనవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీసా చట్టాల అమలులో ఉన్నప్పటికీ గిరిజనుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు. ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక జిల్లా అవసరమని సిపిఐ నేతలు అంటున్నారు. एजेंसी ప్రాంతంలో ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పరిపాలన సౌలభ్యం కోసం ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందన్నారు. నాన్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంలో కలపాలని ఐటిడిఏ కార్యాలయం ముందు భారీ సభ నిర్వహించి అసిస్టెంట్ ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ మధ్యన ఏర్పాటు చేసినటువంటి జిల్లాల పునర్విభజనలో పశ్చిమ గోదావరిని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో మేము డిమాండ్ చేసేది ఆదివాసీ ప్రాంతాన్ని అంతా కలిపి ఐటిడిఏ కేంద్రంగా ఒక జిల్లాను ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఏలూరు, వెలేర్పాడు, కుక్కునూరు, పోలవరం, జీలుగుమెల్లి, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, గోపాలపురం మండలంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలను కలుపుకొని ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ జిల్లాల పునర్విభజనలో ఈ ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయకపోయినట్లయితే ఈ ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేసే వరకు మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఉద్యమం చేసి ఆదివాసీ జిల్లాను సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.